హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ వెల్త్ నా పేరు రామ్ మనం ఈ సెషన్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ యూజ్ చేసుకుని మంచి రిటైర్మెంట్ కార్పస్ టూ క్రోస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు రిటైర్మెంట్ కార్పస్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం ఈ సెషన్లో ముందుగా పీపీఎఫ్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ గురించి డిస్కస్ చేద్దాం వీటి బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి వీటి ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి వీటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా వీటి నుంచి మనం లోన్ తీసుకునే అవకాశం ప్రతి డీటెయిల్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం తర్వాత పీపీఎఫ్ సంబంధించి ఒక ఎక్సెల్ డిజైన్ చేయడం జరిగింది ఈ ఎక్సెల్ కాలిక్యులేటర్ యూజ్ చేసుకుని మీరు ఇన్వెస్ట్ చేసి అమౌంట్ బేస్ చేసుకుని అందరూ ఒకే అమౌంట్ ఇన్వెస్ట్ చేయని అవసరం లేదు రైట్ సో కొంతమంది ఇయర్లీ వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేయొచ్చు కొంతమంది ఫిఫ్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేయొచ్చు అలానే ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ప్రతి పర్సన్ కూడా డిఫరెంట్ ఉంటుంది కొంతమంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు కొంతమంది ఇంకొంచెం ఎక్కువ ఇయర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు మీ ఇన్వెస్ట్మెంట్ హారిజన్ బేస్ చేసుకుని మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ బేస్ చేసుకుని అలానే ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో ఓరే పీరియడ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా మారుతుంటుంది వాటన్నిటిని కూడా ఇన్పుట్ చేసుకోవడానికి వీలయ్యే ఒక ఎక్సెల్ డిజైన్ చేయడం జరిగింది సో మీరు ఆ ఎక్సెల్ని డౌన్లోడ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు మీరు ఇచ్చిన ఇన్పుట్స్ బేస్ చేసుకుని మీకు ఎంత రిటైర్మెంట్ కార్పస్ జనరేట్ అయ్యే అవకాశం ఉందన్నది మీరు చెక్ చేసుకోవచ్చు ముందుగా పీపీఎఫ్ ప్రెజెంటేషన్ చూద్దాం ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో స్టార్ట్ చేయబడిన స్కీమ్ అనమాట సో ఇది వచ్చేసి జనరల్గా స్కీప్ ఈపీఎఫ్ అని ఉంటుంది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అని వచ్చి సో అలా కాకుండా ఎవరైతే వర్క్ చేయకుండా ఉంటారో అలానే జనరల్ పబ్లిక్ కూడా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకునేటట్టు ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది క్రియేట్ చేయడం జరిగిందనమాట సో దీనికి చాలా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి ముందుగా ఈ పీపీఎఫ్ సంబంధించి బెనిఫిట్స్ ఏమన్నా అనేది చూద్దాం ట్యాక్స్ బెనిఫిట్స్ ట్యాక్స్ బెనిఫిట్ చూసినట్టయితే ఇది వచ్చేసి ట్రిపుల్ ఈ కేటగిరీలోకి వస్తుంది అంటే ఎగ్జామ్ట్ 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 అంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చిన రిటర్న్ మీద ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు మెచ్యూరిటీ బెనిఫిట్ మీద కూడా ఎలాంటి ట్యాక్స్ పే చేయనవసరం అవసరం లేదనమాట ఇంకా తర్వాత వచ్చేసి రిస్క్ ఫ్రీ ఇది గవర్నమెంట్ బ్యాకడ్ స్కీమ్ కాబట్టి మనకి ఎలాంటి రిస్క్ ఉండదు ఈ స్కీమ్లో అలానే గ్యారంటీ రిటర్న్స్ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్ చేస్తారు ఎవ్రీ ఇయర్ దాన్ని బేస్ చేసుకుని మనకి గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి అలానే బెనిఫిట్ ఆఫ్ కాంపౌండింగ్ ఎవ్రీ ఇయర్ మనకు వచ్చిన ఇంట్రెస్ట్ మీద కూడా అసలుకి యాడ్ అయిపోయి దాని మీద కూడా మనకి వడ్డీ రావడం జరుగుతుంది అనమాట ఇంట్రెస్ట్ రేటు దీనికి ఎప్పుడు కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ ఉందన్నమాట ఇంట్రెస్ట్ రేటు అలానే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతుంది కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ చేసింది పెంచడం మేబీ ఇందులో కూడా ఇంకా ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే అవకాశం ఉందన్నమాట సో ఎవడైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇన్వెస్ట్ చేస్తారో అలానే ఇన్సూరెన్స్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళంతా కూడా దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే ఏప్రిల్ కంటే ఇన్సూరెన్స్ స్కీమ్స్ కంటే కూడా పీపీఎఫ్లో మంచి రిటర్న్స్ వస్తాయి మంచి కాంపౌండింగ్ వస్తుంది ఇంకా అదర్ ఎలిజిబిలిటీ చూసినట్టయితే ఈ స్కీమ్స్ సంబంధించి ఎయిటీన్ ఇయర్స్ అబవ్ వాళ్ళు ఎవరైనా కూడా ఈ స్కీమ్లు ఇన్వెస్ట్ చేయొచ్చు ఈవెన్ మైనర్స్ కూడా ఈ స్కీమ్లు ఇన్వెస్ట్ చేయొచ్చు బట్ గార్డియన్ సహాయంతో ఈ స్కీమ్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అలానే ఒక పర్సన్కి ఒక అకౌంట్ మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతుంది ఎన్ఆర్ఐస్ కానీ హిందూ అండేడ్ ఫ్యామిలీ కానీ ఇన్వెస్ట్ చేయడానికి వీలుండదు ఈ స్కీమ్లో ఇంకొచ్చేసి ఫీచర్స్ చూసినట్టయితే ఈ స్కీమ్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్ లిమిట్ వచ్చేసి మినిమం హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది మ్యాక్సిమం వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు ఉంటుంది అనమాట టెన్ యూర్ వచ్చేసి ఈ స్కీమ్ది ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి వీలవుతుంది ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బ్లాక్లో మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి వీలవుతుంది అలానే డిపాజిట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఇయర్లీ వన్స్ మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అలానే మాక్సిమం వచ్చేసి ట్వెల్వ్ టైమ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు మంత్లీ వన్స్ అనుకోవచ్చు ఇంకా నామినేషన్ ఫెసిలిటీ ఉంటుంది ఈ స్కీమ్లో ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏమైనా దురదృష్టం చనిపోయారు అనుకోండి ఆ అమౌంట్ నామినేస్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇంకా అదర్ ఫీచర్స్ చూసినట్టయితే మోడ్ ఆఫ్ డిపాజిట్ వచ్చేసి మనం క్యాష్ రూపంలో డిపాజిట్ చేయొచ్చు చెక్ రూపంలో ఇవ్వచ్చు అలానే ఆన్లైన్ పేమెంట్ కూడా చేయవచ్చు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయని చూసుకున్నట్టయితే ఇందులో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండదు ఇది ఫిక్స్డ్ ఇన్కమ్ ఇచ్చే స్కీమ్ కాబట్టి రిటర్న్స్ ఆబ్వియస్గా స్టాక్ మార్కెట్ రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ కంటే కొంచెం తక్కువ ఉంటాయి కానీ సేఫ్టీ లెవెల్స్ హైగా ఉంటాయి కాబట్టి అలానే గవర్నమెంట్ బ్యాకడ్ స్కీమ్ కాబట్టి ఇందులో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటూ ఏమీ ఉండవు ఇంకా విత్డ్రాయల్ చూసుకున్నట్టయితే మెచ్యూరిటీ టైంలో ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ పీరియడ్ ఈ స్కీమ్ది మెచ్యూరిటీ అప్పుడు విత్డ్రా మొత్తం అమౌంట్ మనం విత్డ్రా చేసుకునే ఉంటుంది ఇంకా పార్షియల్ విత్డ్రాల్స్ ఎప్పుడైనా మనకు మధ్యలో అవసరమైనట్టయితే సెవెన్ ఇయర్స్ తర్వాత మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది ఫోర్త్ ఇయర్ వరకు ఎంతైతే అమౌంట్ అక్యుమిలేట్ అయిందో ఆ అమౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఒకసారి విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది ఫామ్స్ అనేది ఫిల్ చేసి మనం విత్డ్రా చేసుకోవచ్చు ఇంకా లోన్ చూసినట్టయితే మనం పీపీఎఫ్ ఎగెనిస్ట్గా లోన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది థర్డ్ ఇయర్ సిక్స్త్ ఇయర్ మధ్యలో లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట అది వచ్చేసి వరకు మనం ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేసామో అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది అలానే సిక్స్త్ ఇయర్ తర్వాత మొత్తం లోన్ పే చేసిన తర్వాత సెకండ్ లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ లోన్కి ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది జస్ట్ ఏదైతే పీపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఉందో ఇప్పుడు సెవెన్ పాయింట్ వన్ ఉంది కదా దాని మీద వన్ పర్సెంట్ మాత్రమే అడిషనల్గా ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది అనమాట మనం లోన్ మీద పే చేయాల్సింది మనకి ఏదైతే అమౌంట్ ఉందో దాని మీద మనకి ఎయిట్ సెవెన్ పాయింట్ వన్ వస్తుంది మనం తీసుకున్న అమౌంట్ మీద ఎయిట్ పాయింట్ వన్ పే చేస్తాం అనమాట ఎఫెక్టివ్గా వన్ పర్సెంట్ మాత్రమే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ మనం పే చేయడం జరుగుతుంది అనమాట తీసుకున్న లోన్ మీద ఇంకా ఈ లోన్ వచ్చేసి థర్టీ సిక్స్ మంత్స్లో తీసుకున్న డేట్ నుంచి థర్టీ సిక్స్ మంత్స్లో మనం పే చేయాల్సి ఉంటుంది ఇంకా ట్యాక్స్ ఇష్యూస్ చూసినట్టయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగానే ఇది వచ్చేసి ట్రిపుల్ ఈ కేటగిరీలోకి వస్తుంది కాబట్టి ఎలాంటి మనకి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు ఎడిషనల్గా ఎవ్రీ ఇయర్ ఎయిటీసీలో మనం ట్యాక్స్ డిడక్షన్ కోసం కూడా దీన్ని చూపించుకోవచ్చు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు అలానే పీపీఎఫ్లో ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని కోర్ట్స్ అటాచ్ చేయడానికి వీలుండదు అంటే ఈ పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసిన పర్సన్ ఏమైనా అప్పులు పాలయ్యారనుకోండి అప్పుల వాళ్ళు వచ్చేసి మన అమౌంట్ని కోర్టు ద్వారా పీపీఎఫ్లో ఉన్న అమౌంట్ని తీసుకోవడానికి వీలుండదు అనమాట సో అది వన్ ఆఫ్ ది హైయెస్ట్ సేఫ్టీ ఫీచర్ ఈ స్కీమ్లో ఇంకా ఈ స్కీమ్కి ఎలా అప్లై చేయాలి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ద్వారా ఈ స్కీమ్లో అప్లై చేయవచ్చు అలానే చాలా ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ ఐసిఐసి హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంక్ కోటాక్ బ్యాంక్ ఇలా ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి నేషనలైజ్డ్ బ్యాంక్ లైక్ ఎస్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇలా అన్ని బ్యాంక్స్ ద్వారా కూడా మనం ఈ స్కీమ్లో అప్లై చేయొచ్చు అలానే పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా ఈ స్కీమ్లో అప్లై చేయొచ్చు అలానే మీరు బ్యాంక్స్ ద్వారా అప్లై చేసినట్టయితే ఆన్లైన్లో కూడా అప్లై చేయొచ్చు పేమెంట్స్ కూడా ఇయర్లీ పేమెంట్స్ కానివ్వండి మంత్లీ పేమెంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆన్లైన్లో మీరు పే చేయొచ్చు సో ఇవి స్కీమ్ గురించి మనం చాలా డీటెయిల్స్ చూసాం ఇప్పుడు వచ్చేసి మనం ఎక్సెల్ కాలిక్యులేటర్లో ఈ స్కీమ్లో మనం పర్టికులర్ పీరియడ్ పాటు పర్టికులర్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి రిటైర్మెంట్ కార్పస్ ఎంత వస్తుంది నేను మీకు డెమో చూపిస్తాను తర్వాత మీరు ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అలానే ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత వస్తుంది యాక్చువల్గా మనకి ఇప్పుడు సెవెన్ పాయింట్ వన్ ఉన్నప్పటికీ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ మనకి టెన్ పర్సెంట్ పైనే వస్తుంది అది కూడా నేను మీకు ఎక్సెల్లో చూపిస్తాను సో ఇక్కడ మీరు ఎక్సెల్లో ఇక్కడ డీటెయిల్స్ చూడవచ్చు మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దగ్గర నుంచి పీపీఎఫ్లో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ టైం పీరియడ్స్లో ఎంతెంత అమౌంట్ మనకి జనరేట్ అయ్యే అవకాశం ఉందో చూద్దాం ఈ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఎందుకంటే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అనేది మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వన్ ఇయర్లో మనం పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేయగలిగేది రైట్ సో ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ అవుతుంది ఓకే అలానే మీరు ఇక్కడ ఈ కాలంలో చూడొచ్చు ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత జనరేట్ అవుతుంది అన్నది కూడా ఇక్కడ చూడవచ్చు ఓకే సో తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత చూసినట్టయితే సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ అయ్యే అవకాశం ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అంటే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఫార్టీ నైన్ ఇయర్స్ ఎండింగ్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ వస్తుంది సో అప్పటికి వన్ క్రోర్ జనరేట్ చేసుకునే అవకాశం ఉందన్నమాట సో అంటే ఈవెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్లో స్టార్ట్ చేసి సిక్స్టీ ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేసినా కూడా వన్ క్రోర్ జనరేట్ చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే థర్టీ ఫైవ్ మైనస్ సిక్స్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా సో అలా కూడా మీరు ఆలోచించుకోవచ్చు అలానే థర్టీ ఇయర్స్ పార్ట్ ఇన్వెస్ట్ చేసినట్టయితే వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ అవుతుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేసినట్టయితే అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దగ్గర స్టార్ట్ చేసి సిక్స్టీ ఇయర్స్ వరకు వచ్చే వరకు ఇన్వెస్ట్ చేసినట్టయితే దగ్గర దగ్గరగా టూ పాయింట్ టూ సిక్స్ క్రోర్ అవుద్ది అనమాట రెండు కోట్ల ఇరవై ఆరు లక్షలు దగ్గర ఇరవై ఏడు లక్షలు అయ్యా రెండు కోట్ల ఇరవై ఏడు లక్షలు అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ మనకి సో ఇప్పుడు ఈ ఎక్సెల్లో మీరు ఇంట్రెస్ట్ రేట్లు మారుతూ ఉంటాయి కదా ఏదైతే ఎల్లో కాలమ్స్ ఇచ్చామో అవి ఎడిటబుల్ ఉంటాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ ఎయిట్ పర్సెంట్ చేంజ్ అయ్యింది అనుకోండి సో మీరు ఇలా ఎయిట్ పర్సెంట్ మార్చుకోవచ్చు ఎయిట్ పర్సెంట్ని మీరు ఇలా కాపీ చేసుకోవచ్చు కూడా మిగతా పీరియడ్స్కి సో దట్ ఎండ్ ఆఫ్ ది పీరియడ్కి ఈ ఇంట్రెస్ట్ రేట్ మారింది అనుకోండి మీకు ఎండ్ ఆఫ్ ది పీరియడ్కి టూ పాయింట్ సెవెన్ ఎయిట్ క్రోర్ అవుతుంది సో ఇలా ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే మనకు వచ్చే కార్పస్ పెరుగుతుంది అలానే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే మనకు వచ్చే కార్పస్ తగ్గుతుంది అలానే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ కూడా మీరు మార్చుకోవచ్చు ఓకే సింపుల్గా దీన్ని మీరు వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తున్నది అనుకోండి వన్ ల్యాక్ ఎయిట్ పెట్టుకోవచ్చు సో దట్ మీ కార్పస్ చేంజ్ అవుతుంది అలా ఇవన్నీ కూడా ఎడిటబుల్ ఫీల్డ్స్ అనమాట అలానే ఫస్ట్ పేజ్లోకి మనం చూద్దాం ఇక్కడ మనకి బ్రీఫ్గా మనకి డీటెయిల్స్ కనిపిస్తాయి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు నేను చేపిస్తుంది ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ చేసి సిక్స్టీ వరకు ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి టూ పాయింట్ టూ సిక్స్ వస్తుందని చెప్పున్నాం కదా సో అలా కాకుండా మీరు థర్టీలో స్టార్ట్ చేశారనుకోండి సింపుల్గా థర్టీ పెట్టండి సో దట్ నెక్స్ట్ పేజ్లో ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మారిపోతాయి ఏజ్ వచ్చేసి థర్టీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది కదా సో సిక్స్టీ కల్లా వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ క్లోర్స్ అవుతుంది ఓకే అదేవిధంగా మీరు థర్టీ ఫైవ్లో స్టార్ట్ చేశారనుకోండి ఇక్కడ జస్ట్ థర్టీ ఫైవ్ పెట్టండి సో దట్ అగైన్ ఇక్కడ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది క్యాలిక్యులేషన్ వన్ క్రోర్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అలానే మీ ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ ట్వంటీ ఫైవ్ దగ్గర స్టార్ట్ చేశారు కానీ మీరు ఓన్లీ ఫార్టీ వరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు సో అప్పుడు మీకు ఇక్కడ కూడా చూడవచ్చు ఓన్లీ ఫార్టీ ల్యాక్స్ మాత్రమే క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ జస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ డేటా మాత్రమే జనరేట్ అవుతుంది ఓకే ఈ విధంగా మీరు ఎక్సెల్ టెంప్లెట్ని యూజ్ చేసుకుని మీ ఇన్వెస్ట్మెంట్ ఏజ్ ఎంత అది వేసుకోవచ్చు ఎప్పటివరకు ఇన్వెస్ట్ చేయాలి అది వేసుకోవచ్చు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి కూడా వేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అనుకోండి మేబీ ఇక్కడ ట్వంటీ ఫైవ్ నుంచి సిక్స్టీ వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అది కూడా మనకి ఇక్కడ చూడవచ్చు టోటల్ అమౌంట్ వన్ పాయింట్ వన్ క్రోర్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ క్రియేట్ అవుతుంది ఇక్కడ కూడా చూడవచ్చు మీరు ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేశారు ఇదంతా కూడా వన్ ల్యాక్ చేంజ్ అయిపోయింది కదా సో ఈ విధంగా మీరు ఈ టెంప్లెట్ని యూజ్ చేసుకోవచ్చు అలానే నెక్స్ట్ నేను డిస్కస్ చేయాలనుకున్నది ఎంత ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ మనకి క్రియేట్ అవుతుంది అన్నది సో నేను వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పెడుతున్నా ఇక్కడ ముందుగా మనం డిస్కస్ చేసిన ఏదైతే ఉందో అది సో ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత వస్తుంది అన్నది ఇక్కడ చూడవచ్చు సో మన ట్యాక్స్ బ్రాకెట్ మీరు థర్టీ పర్సెంట్లు ఉన్నారనుకోండి మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఎంత ఉంటుంది ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది అది తీసేసిన తర్వాత యాక్చువల్గా మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత అవుతుంది వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ మాత్రమే అవుతుంది అనమాట అలానే ట్వంటీ పర్సెంట్ బ్రాకెట్లు ఉన్నట్టయితే థర్టీ థౌజండ్ మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది ఎయిటీసీలో చూపించుకోవచ్చు కాబట్టి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ మాత్రమే మీ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అలానే టెన్ పర్సెంట్ బ్రాకెట్లో ఉన్నట్టయితే ఫిఫ్టీన్ థౌజండ్ ట్యాక్స్ బెనిఫిట్ అవుతుంది వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే మీ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సో దీన్ని బేస్ చేసుకుని ఇది మంత్లీ కన్వర్ట్ చేసినట్టయితే ఇలా అవుతుంది సో ఎండ్ ఆఫ్ ది సిక్స్టీ ఇయర్స్ తర్వాత మనకి అన్ని మోడ్స్లో కూడా టూ పాయింట్ టూ సిక్స్ రోరే వస్తుంది దీన్ని బేస్ చేసుకుని ఎఫెక్టివ్ రేటర్ మనం చూసినట్టయితే ఈ ఫామ్లో బేస్ చేసుకొని అంటే యాక్చువల్ మన ఇన్వెస్ట్మెంట్ ఇది ఎండ్ ఆఫ్ ది టెన్ ఇయర్ ఇది వస్తుంది కాబట్టి మనం ఎఫెక్టివ్ రేట్ని కల్క్యులేట్ చేసినట్టయితే థర్టీ పర్సెంట్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళకి నైన్ పర్సెంట్ అవుతుంది ట్వంటీ పర్సెంట్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళకి ఎయిట్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ అవుతుంది టెన్ పర్సెంట్ బ్రాకెట్ ఉన్న వాళ్ళకి సెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ అవుతుంది ఈవెన్ యాక్చువల్ మనం తీసుకున్నదంతా సెవెన్ పాయింట్ వన్ ఇక్కడ మీరు చూడవచ్చు సెవెన్ పాయింట్ వన్ మాత్రం ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నాం కానీ మనకి ఇక్కడ యాక్చువల్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంతెంత వస్తుందనమాట ఇంకా మెచ్యూరిటీ టైంలో మనకి ట్యాక్స్ పడదు కదా మామూలుగా ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసినట్టయితే మెచ్యూరిటీ మీద కూడా ట్యాక్స్ పే చేయాలి రైట్ సో దాంతో కంపేర్ చేసుకుని మనం ట్యాక్స్ రేట్లు క్యాలిక్యులేట్ చేసినట్టు అయితే ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్స్ అంటే మెచ్యూరిటీ బెనిఫిట్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ కాలిక్యులేట్ చేసినట్టయితే థర్టీ పర్సెంట్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళకి టెన్ పాయింట్ వన్ సిక్స్ అవుతుంది ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళకి నైన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ అవుతుంది టెన్ పర్సెంట్ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళకి నైన్ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ ఎఫెక్టివ్ రిటర్న్ అవద్దు అనమాట సో ఇప్పుడు మీరు ఆలోచించినట్టయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి మనం అంగీకరించాల్సింది ఎందుకంటే మనకి ఎలాంటి రిస్క్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ లేకుండా టెన్ పర్సెంట్ రిటర్న్ రావడం అనేది చాలా గ్రేట్ ఎందుకంటే మనకి ఎఫ్డి రిటర్న్స్ ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ అలా ఉన్నాయి ఇన్సూరెన్స్ సేవింగ్ ప్రొడక్ట్స్ ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ మించి రావు అదే ప్లేస్లో అంతే హై సెక్యూరిటీ ఉండి మనకి అరౌండ్ టెన్ పర్సెంట్ రిటర్న్స్ రావడం అనేది చాలా చాలా మంచి స్కీమ్ అని చెప్పొచ్చు సో ఇది ఫ్రెండ్స్ పీపీఎఫ్ని ఈ విధంగా మనం రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిక్స్డ్ టర్మ్ అయినప్పటికీ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పాటు మనం ఎంత కాలమైనా కూడా ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆ విధంగా మనం సిక్స్టీ ఇయర్స్ పాటు సిక్స్టీ మనకి సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుని మనం రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు దీంతో హోప్ మీకు ఈ సెషన్ అనుకుంటా మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా బెనిఫిషియల్ అవ్వచ్చు అలానే మీకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి కానీ షేర్స్ ఇన్వెస్ట్ చేయడానికి కానీ డిమేట్ అకౌంట్ లేనట్టయితే నేను ఈ డిస్క్రిప్షన్లో టాప్ డిస్కౌంట్ బ్రోకర్స్ అకౌంట్ ఓపెన్ లింక్స్ ఇచ్చాను అవి యూజ్ చేసుకుని మీ డిమేట్ అకౌంట్ ఆన్లైన్లో ఇన్ టెన్ మినిట్స్లో ఓపెన్ చేసుకోవచ్చు అలానే అకౌంట్ ఓపెన్ చేసే ప్రాసెస్ డెమో వీడియోస్ కూడా ఇచ్చాను అవి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్